ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్తే దిస్ ఇస్ పవన్ జాబ్ జాప్సడ్డ ఇన్ తెలుగు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మనం మంచి స్కోర్ చేయాలి అంటే అదేవిధంగా మనకు ఇన్ టైంలోనే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి అన్నట్టు దాని గురించి నేను మీకు ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయినట్టయితే మీరు ఇన్ టైంలోనే ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తారు అదే విధంగా మంచి స్కోర్ చేయడానికి మీకు అవకాశం కూడా ఉంటుంది ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి మీ మైండ్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మీరు ఎగ్జామ్ అనేది రాస్తారు ఒకవేళ మీరు టెన్షన్కి గురైనట్టయితే మీరు ఎగ్జామ్ ఏ విధంగా పర్ఫెక్ట్ గా రాస్తారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కూడా సిమిలర్ గా ఉంటుంది యాజ్చేజ్ గా అంతే ఉంటుందండి అంతకంటే లెవెల్ ఎక్కువ ఉండదు అంతకంటే లెవెల్ తక్కువ ఉండదు మీకు అక్కడ ఒకే విధమైన క్వశ్చన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇక చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్ని ముందు రాయాలి ఏ సబ్జెక్ట్ తోటి మనం స్టార్ట్ అవ్వాలి అని మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి మొత్తంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు ఇరవై ఐదు ఉంటాయి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఇరవై ఐదు అదేవిధంగా ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి ఇరవై ఐదు ఉంటాయి ఇది అందరికి తెలిసిందే ఇందులో కొత్త ముచ్చటం లేదు అయితే ఇక్కడ మరి ఎగ్జామ్ రాసేటప్పుడు మనం దేన్ని ముందుగా చూజ్ చేసుకోవాలి అని చూసుకునే ముందు మీకు ఒక విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది ఓకేనా ఇంగ్లీష్లో మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అనేది మీరు చదువుతారా ప్రాక్టీస్ చేస్తారా జస్ట్ చదవడం మట్టుకే ఉంటుంది అంటే ఇరవై ఐదు క్వశ్చన్స్ అనేది జనరల్గా మనం చదువుతైపోతుంది నేను మీకు స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు దీని గురించి చెప్పాను మనం ఒక క్వశ్చన్ని ఆన్సర్ పెట్టేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ని ఖచ్చితంగా పాటించాలి చెప్పాను అది ఎప్పుడు చేయాలి అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియనప్పుడు మీరు ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి అని చెప్పేసి నేను మీకు ఇదివరకే చెప్పడం అయితే జరిగింది సో నేను చెప్పినటువంటి విషయాలు మీరు ఆ వీడియోలో కనుక విన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఉంటుంది మీకు పైన ఒక క్వశ్చన్ ఇస్తాడు కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు సో మీరు ఈజీగా ఆ క్వశ్చన్ కి తగ్గ ఆన్సర్ మీరు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఆ క్వశ్చన్ కి రిలేటెడ్గా కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి గమనించండి ఒకవేళ మీకు అనిపించినట్లయితేనే మీరు పెట్టండి ఒకవేళ అట్లా లేకపోతే పెట్టకండి సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి మనం అనుకున్న క్వశ్చన్ రైట్ కానీ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంది జిఎస్ అన్నమాట ఈ జిఎస్ చూసుకున్నట్టయితే ఇది ఒక సముద్రం అని చెప్పుకోవచ్చు నేను మీకు ఇది వరకు కూడా చెప్పాను ఈ జిఎస్ అనేది కూడా మనం చదవాల్సిందే ప్రాక్టీస్ చేయడానికి ఉండదు జస్ట్ చదవడము కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ పెట్టడము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడము సో సింపుల్గానే ఉంటుంది ఇక్కడ కూడా సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అని చెప్పేసి మనం ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం గుర్తించలేము ఒకవేళ మీకు ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ పెట్టండి తెలియకపోతే మాత్రం ఆన్సర్ ముట్టకండి సో సో ఎందుకోసం అంటే మనకు మైనస్లో పడే అవకాశాలు అక్కడనే ఉంటాయి సో ఓకేనా ఈ జిఎస్ అనేది ఆ విధంగా ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీజనింగ్ అండి ఈ రీజనింగ్ గురించి చూసుకున్నట్టయితే రీజనింగ్ ఎప్పుడు కూడా మనకు చూస్తే రాదు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆన్సర్ అయితే వస్తుంది సో ఎప్పుడైతే మనం పెన్నుకు పని చెప్తామో ఒక టైం అనేది కూడా పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఆర్థమెటిక్ చూసుకున్నట్టయితే ఆర్థమెటిక్ కూడా సేమ్ అంతే ఖచ్చితంగా క్వశ్చన్కి మనం ప్రాక్టీస్ చేయడమే ప్రాక్టీస్ చేసి మనం ఆన్సర్ని పెట్టడమే సో ఇక్కడ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది సో అదే అదేవిధంగా ఆర్థమెటిక్ చూసుకున్నట్టయితే వీటికి మనకు చాలా టైం అయితే ఖర్చు అవుతుంది సో అందుకోసం మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి మీరు జిఎస్ నుంచి ప్రాక్టీస్ చేయండి సో జిఎస్ నుంచి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే జిఎస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ పెట్టేశారు జిఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ని కూడా మీరు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ని పెట్టేశారు సో ఆల్మోస్ట్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది అనుకుందాం సో మిగతా టైం మొత్తము రీజనింగ్కి అదేవిధంగా ఆర్థమేటిక్ కనుక కేటాయించినట్లయితే సో మీరు పీస్ఫుల్గా ఎగ్జామ్ని రాసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ రీజనింగ్ని లేదా ఆర్థమేటిక్ని చూజ్ చేసుకున్నట్లయితే ఈటికే టైం సరిపోతుంది ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్ అయిపోయే ముందటి వరకైనా కూడా మనకి కంప్లీట్ అవ్వవు అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఎగ్జామ్ టైం దగ్గర పడే కొద్దీ మనకు లోపల టెన్షన్ పెరుగుతుంది అయ్యో నేను ఇంకా ఫిఫ్టీ క్వశ్చన్స్ అలానే ఉన్నాయి పెట్టాల్సింది ఉంది సో అది ఎలా ఎలా అని చెప్పేసి మీ లోపల టెన్షన్ పెరిగి అప్పుడు మీ మైండ్ అనేది కరెక్ట్గా వర్క్ అయితే చేయదు సో ఒకవేళ మీకు గుర్తున్న ఆప్షన్ ఉన్నా కూడా మీరు అక్కడ తప్పు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇటువంటి మిస్టేక్స్ కూడా జరుగుతాయి సో అందుకోసం ఏంటి అంటే మీ మైండ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి అంటే ఈజీ నుంచి మీరు హార్డ్కి వెళ్ళిపోవాలి ఓకేనా డైరెక్ట్ హార్డ్ చేసేసుకొని ఈజీకి పోతా అంటే బాగా చదివే టాపర్స్ అయితే కాదు బట్ నార్మల్గా ఉన్న పర్సన్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే మీరు మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్తోనే స్టార్ట్ చేస్తారు సో అట్లా ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అనుకుంటే మీరు చేసేయండి పర్లేదు బట్ ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఆ పద్ధతిని మాత్రం ఫాలో అవ్వకండి సో అలా అయ్యారో అంటే నష్టపోవాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ బ్రెయిన్ వర్క్ చేయదు అనవసరంగా మైనస్ మార్కులు పడే అవకాశం అయితే ఉంటుంది సో నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో మీరు ఏ సబ్జెక్ట్ ని ముందు అటెంప్ట్ చేస్తారో సో మీరే ఆలోచించుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అక్కడ మనకు వంద క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులు ఉంటాయి మరి ఆ వంద క్వశ్చన్స్గా అటెంప్ట్ చేయనా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక్కడ గమనించండి వంద బై వంద పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటి అంటే ఆ వంద క్వశ్చన్స్లో నైంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు మీరు ఆ రిస్క్ తీసుకోవచ్చు సో నాకు ఖచ్చితంగా క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అన్న పక్షంలో మీరు దాన్ని జోలికి వెళ్ళకండి నాకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ తెలుసు అన్న పక్షంలో మాత్రమే మీరు దాన్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈ వంద క్వశ్చన్స్లో మినిమమ్ ఒక సెవెంటీ ప్లస్ అట్లా మీరు పర్ఫెక్ట్గా పెట్టినా కూడా మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే సో ఈ విధంగా మీరు పెట్టండి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది సో అనవసరంగా తెలియని క్వశ్చన్కి కూడా ఆన్సర్ పెట్టి ఇరుగులో పడకండి ఎందుకోసం అంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఒకవేళ మనం కష్టపడి కరెక్ట్గా పెట్టిన ఆన్సర్స్ కూడా మనకు మైనస్లో పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా క్వశ్చన్ని అటెంప్ట్ చేసే ముందు ఆలోచించి అటెంప్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పేసి మర్చిపోకండి అదే విధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కొంచెం పీస్ఫుల్గా ఉండండి ఎగ్జామ్ ఇంకొక పది నిమిషాలు స్టార్ట్ అవుతుంది అన్న మూమెంట్లో మీరు ఫస్ట్ ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకొని కొంచెం మైండ్కు రిలాక్సేషన్ ఇవ్వండి టెన్షన్ ఏం పెట్టుకోకండి సింపుల్గా ఉంటుందండి అది ఒక టెన్త్ క్లాస్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేసి మర్చిపోకండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి దాంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ అయితే చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ బార్ అయ్యాలని కోరుకుంటున్నాము సదా మీ సేవలు జాబ్ సడ్డా ఇన్ తెలుగు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ अंदर की आल दि बेस्ट जय भारत డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ ని రెడీ అయితే చేసామండి ప్రతి రోజు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జూన్ ఒకటో తేదీ నాడు జరిగినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ రోజుకు సంబంధించినటువంటి పది ముఖ్యమైన సమాచారాలు ఆ విధంగా డిసెంబర్ నుండి జూన్ వరకు గల ముఖ్యమైన సమాచారం మొత్తాన్ని గ్యాదర్ చేసి అయితే మేము కరెంట్ అఫైర్ అయితే రెడీ అయితే చేసామండి ఈ కరెంట్ అఫైర్స్ ని తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో మేము రెడీ చేయడం అయితే జరిగిందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కి నైన్టీ రూపీస్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది గూగుల్ పే ఫోన్పే ఏదైనా కానివ్వండి సెండ్ చేసేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి కి లో పంపించేసి మీకు ఏ లాంగ్వేజ్ పీడీఎఫ్ కావాలనో దాన్ని కూడా రాసి మాకు వాట్సాప్లో లో పంపించారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు దాన్ని పంపడం అయితే జరుగుతుంది అనమాట మీరు దీని గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే కనుక కొన్ని వారాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పెట్టాము ఒకసారి ఓపెన్ చేసి చదవండి తెలుగు అదే విధంగా ఇంగ్లీష్ లో ఉంది చదివిన తర్వాత మీకు నచ్చితేనే పీడిఎఫ్ ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రజెంట్ సెంటర్ లో రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏదైతే ఉందో దానికి చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏ నోటిఫికేషన్స్ ఎవైతున్నాయి వాటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పడిఎఫ్ అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నమైతే చేయండి